సల్లకొండలో ఎన్న మొత్తం ఇక్కడున్నావా మొన్న పెళ్లిలో పువ్వులగడే మొన్న వీపుకోకి పారిపోయాడు మళ్ళీ ఏమైంది తల్లి ఎంత ధైర్యం రా నీకు నా చెల్లెలు బయట పట్టుకున్నా అవుతావా నాకు సబ్బు బిల్లు ఇస్తావా నిన్ను ఏం దొరకడండి బాబు వదిలిగారు అనుకుని అందుకో వదిలేడత మీద ఒడతలా పక్కడెవడరా బాబాయ్ ఉంటాడండి అప్సకుని మాటలు మాట్లాడండి పళ్ళు రాళ్ళు కొడతాను అన్నయ్య ఉండొచ్చు అయితే మీరు వెళ్ళి బట్టి తీసుకుంటూ ఉండండి నేను వెళ్ళి స్వీట్స్ కట్టుకో సరే పదండి వదిలిగారు వెళ్ళిపోతున్నారు పాలైపోదాం పదండి నువ్వు పాలాల్సింది నన్ను దాన్ని కాదు వెనకరా ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఆ చీర నీ ఒంటికి బాగా నప్పింది తీసేసుకో ఎవడే అక్కడ చూడు ఉన్న పెళ్లిలో తగలడే ఒక గబ్బిళ్ళ ఏట్రా మనం చేసేది కొసకొసలాడుతున్నట్టున్నారు లేడీస్ కదండి నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి ఇలాగే కొసకొసలాడుకుంటుంటారండి ఇదేలా ఉంది సూపర్ అండి బాగుంది దాంతో పాటు ఇది కూడా మీటర్ తీసుకో మంచి మొత్తగా ఉంది అదెందుకు ఆ రాయకులు కూడా మరి పల్సగా ఉంది ఇంత లోబడి కొట్టుకో ఒళ్ళు కనపడదు ఓ ముద్దు ముచ్చట తెలియ నీలాంటి ముద్దుని ఎవరు చేసుకుంటుందో గాని చస్త కాపురం చేయదు పదండి ఇదిగో 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 నేను ఎవరినో రేప్ చేస్తే నీ బాబు సాక్ష్యం చెప్పి జైల్లో వేయించాడు వాణ్ణి ఇప్పుడు ఇక్కడ నిన్ను నేను రేప్ చేస్తాను ఈ బాబు ఎవడడ్డం వస్తాడో చూస్తా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళకపోయారు మీ తలలు తెగిపోతాయి అదే ఎవ్వరూ రక్షించు ప్రాణం మీద ఏమాత్రం తీపున్నా ఆ పిల్లనదిలే తీపి కాకుండా పులుపు కారమో ఉంటే అడుగు ముందుకు వెయ్యి నోరు మూసుకొని వెళ్ళకపోతే ఓబైతో గేమ్స్ ఆడుతున్నావా చాలా లేచిపోతాయి నా తొడంత లేవు నన్ను బెదిరిస్తావా ఎప్పటిదాకా ఎక్కడున్నావే రాత్రి అంతా ఎవరితో కులుకొస్తున్నావు చెప్పు నన్ను అడగడానికి నువ్వెవడవే నీకు కాబోయే మొగుణ్ణి ఎవడో రౌడీ వదిలా నిన్ను బెదిరిస్తే నా మానాన్ని వాడికి వదిలి నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయిన వాడివి నువ్వు మొగుడివా మొగుడనే వాడు మగాడే ఉండాలి ఇలా పిలికి పందే ఉండకూడదు అమ్మా సుధా అవునన్న ప్రాణాలకు తగించి నన్ను కాపాడుకుపోయి ఉంటే ఇక్కడికి నేను కదూ నా సమ వచ్చి ఉండేది నిన్ననగా రక్షిస్తే ఇప్పుడు వచ్చావు అంటే రాత్రంతా వాడి రుణం తీర్చుకున్నావా ఏం కూసావరా ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను ఈ అమ్మకి ఏ పాప తెలియదు నిప్పు లాంటిది అయితే రాత్రి వర్షంలో ఆరిపోయి ఉంటుంది బాబు నా బిడ్డ లాంటిది కాదు పీటల మీద పెళ్లి ఆగిపోతే దాని బతుకు నాశనం అయిపోతుంది ఈ పెళ్లి జరిపించండి మీ కాళ్ళు పట్టుకుంటాను వీడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మీకు లేదు వీడు చేసుకుంటానన్నా నేను చేసుకోను ఈ మగాడి మీద మనసు అయిందా నీ మీద మనసు విరిగిపోయింది ఒక్క రాత్రికి నన్ను నమ్మలేని వాడివి జీవితాంతం నిన్ను నేనలా నమ్మాలి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు దిక్కు నేనేనే
ఇప్పటికైనా నా కాలమే పడు. క్షణం ఆగితే నా కాల్ని తలం తాకుతుందేమో కానీ నా చెయ్యి కాలం తాకదు. వెళ్ళకండి చెయ్యి. నేను ఇక్కడి నుంచి వెళితే నువ్వు మరొకరికి పెళ్ళంగా కాదు కదా, ఉంపుడుగత్తుగా కూడా పనికిరావు. జీవన హేతునాం కంఠే భద్రాము భగే సంజీవ చరదృశ్యతం. సిస్టర్ సెలమ్మా, అమ్మా తెచ్చేశాడమ్మా ఈ బాలి బలేశ్వరి పెళ్లి కూతురు తీసుకొచ్చేశాడు. గోవిందా అమ్మాయిని తీసుకురా. నంబర్ వన్ తెంగరి సొత్త ముద్దాతి ముద్దు ఎంతకంటే తెంగర బుచ్చి ఓన్ ఇండియాలో దొరకదాం. బాయ్ మా సిస్టరా. అయ్ బాబు దాన్ని పెట్టు. దండాలండి. ఏం చదువుకున్నావమ్మా? చదువా సిసి? అది మా ఇంత అంటలేదు. మీ కంటికి మేము చదువుకున్నలా కనబడుతున్నావా? చాలా సంతోషం. ఇవేన్ని వెళ్ళమ్మా. ఓ చదువుడు తెల్లేటి పదారు. నా మదురే నిన్ను గాని ఈ దేశానికి ఆర్థిక మంత్రి చేశావంటే మన దేశం చచ్చినట్టు బాగుపడిపోతుంది. మరి ఏటనుకున్నారు మా పాప అంటే? ఏమ్మా బాగా పండిస్తే ఎకరానికి ఎన్ని బస్తాలు దాన్ని వస్తాయి? మూడు క్వింటాల్ అడ్డడు. చూసారా తడుపుకోండి అంత కరెక్ట్ గా చెప్పిందో. నా ఫాదరే మీ అమ్మాయి తెలివితేటల్ని తక్కువగా తూచాను. అమ్మా నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశాలకు ఆర్థిక మంత్రిగా పంపించాలి అన్నట్టు మా పాపకి ఆటా పాటా నేనే నేర్పాను. చూస్తావేట లంకించుకో. ఇది కుర్రాడు ఇదికొచ్చాడు అద్దాల మేడ చూసి గుద్దుకు తెచ్చాడు. ఎంత గొప్ప కళాకారిణి. నిన్ను గనక డాన్స్ డైరెక్టర్ గా పెట్టి సినిమా తీస్తే తప్పకుండా ఆస్కార్కి ఆస్కారం ఉంటది. ఓ పాలి మా పాప చేత హైదరాబాద్ టీవీలో డాన్స్ కూడా కట్టించాడు. అవునులే వాళ్ళు మాత్రమే తీసుకోగలరు.